గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ బ్రేక్ఫాస్ట్ అందరు తినొచ్చు. అంటే ఇది మన వెయిట్ లాస్కి, ఎస్పెషల్లీ టమ్మీలో ఉన్న ఫ్యాట్ లాస్కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాత్రం మీకు ఫుల్ ఆఫ్ ఫర్ ఎ లాంగర్ టైం, అంటే మీకు ఆకలి అనేది లేదు, ఇందులో వెయిట్ లాస్ తగ్గుతుంది. సో వై నాట్ లెట్స్ గో ఫర్ ఎ క్విక్ ప్రిపరేషన్. ఒక బౌల్లో ఒక 4-5 బాదం, తర్వాత కొద్దిగా పిస్తా, 2-3 పిస్తా, గసగసాలు మరియు 2-3 కిష్మిష్, కొద్దిగా నువ్వులు మరియు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు మరియు చియా సీడ్స్ వెయిట్ లాస్కి చాలా మంచిగా దోహదపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ గ్రీన్ పంపిన్ సీడ్స్ వేశాను, కొద్దిగా తేనె వేసుకోవాలి, ఆప్షనల్ అండి, మీకు షుగర్ ఉంటే ఇది స్కిప్ చేయొచ్చు. పాలు వేసుకోండి 1 కప్, 2 కాజు గ్రీన్ పంకిన్ మరియు ఖర్జూర పండు, ఇందులో నుండి గింజలు తీసి వేసేసుకోవాలి, అరటి పండు కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనము మిక్సీ గ్రైండర్లో చక్కగా మెత్తగా కొట్టుకోవాలి. తర్వాత మనము దీన్ని గార్నిష్ చేయాలండి డ్రై ఫ్రూట్స్ తోటి. ఇక్కడ నేను నువ్వులు, పల్లీలు, క్రష్డ్ పల్లీలు, బాదాం, పిస్తా, ఖర్జూర పండు మరియు మీరు గ్రీన్ పంకిన్ కూడా వాడచ్చు, చియా సీడ్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసి మనము దీన్ని టాప్ అప్ గార్నిష్ చేసుకొని ఈ 300 ml బనానా స్మూతీ మిల్క్ షేక్ ఎంతో 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 హెల్దీ అండ్ ఆల్సో వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది తాగేసి మనము హాయిగా మన పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇలా మీరు ఒక 1 మంత్ చేయండి. ఇలా 1 మంత్ చేస్తే పక్కా మీకు 5-6 కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ వస్తుంది. 10 డేస్లో కంపల్సరీ 2 కేజీస్, స్లోగా మనం వెయిట్ లాస్ చేయాలండి. సో ఇలా చేసుకుంటూ జొన్న రొట్టెలు, మిల్లెట్ రోటీస్ మరియు మన బ్రౌన్ రైస్ తీసుకుంటూ నైట్లో రైస్ స్కిప్ చేసేసి 2 పరాటాలు లేకుంటే బౌల్ నిండా మన సలాడ్స్ తీసుకొని వెయిట్ లాస్ అనేది తినుకుంటూ మనం వెయిట్ లాస్ చేయాలి. చేసేసి నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్.